ఏమరా మాట్లాడు ఏమ మాట్లాడరు ఇట్టు పట్టుకో పట్టుకోరా పట్టుకో డింబు 100 ఫోన్ ఇమే పేరు ఇదిగో ఈ లంచ కొడుకు ఇడి పేరు శ్రీకాంత్ రెడ్డి ఈ శ్రీకాంత్ రెడ్డి గాడు ఈ రోజు కదా మేము అడిగితే ఫ్రాంకులు చేసి చెరవలు చెరుకుతాడు నువ్వెందుకురా చేయి చేసుకో ఆడపిల్ల మీద ఇట్టు చేసుకునేది ఎవరు పిల్లని పిల్లని కొట్టావురా పిల్లని బస్సున నిన్ను కొట్టావు నీకేం హక్కుందని నీకేం హక్కుందని నన్ను కొట్టావు నీకేం హక్కుందని నన్ను కొట్టావు పోయి కంప్లైంట్ ఇచ్చుకో నీకేం హక్కుందని అనుకుంటా నువ్వు కొట్టడం నువ్వు చేసే పని మన పనులు నాకు తెలుసు వందా చూపించా చూపిస్తా చూపి చూపిస్తా చూపి నన్ను చేయి చేసుకున్నా నేను నిన్ను చేయి చేసుకున్నా నా మీద చేయి చేసుకున్నా నేను చేయి చేసుకున్నా ఏంట్రా నేను షూటింగ్ చేస్తాను పట్టుకుంటున్నా షూటింగ్ చేసుకొని పట్టుకుంటున్నా ఇలాంటి షూటింగ్ చేస్తావా ఇలాంటి షూటింగ్ చేస్తావా నా కొడక పత్తిలాగా వస్తుంది నువ్వేంట్రా పత్తి కడవా నీకు అక్క చెల్లి లేరా సమాజంలో గుర్తు పెట్టుకో సరే చూపిస్తా చూడు చూపిస్తాను చూడు ఈరోజు ఆడవాళ్ళు తనకి ఇదంట ఇవాళ్ళని చూపిస్తా చూడు ఏం జరుగుతుందో చూడు ఇవాళ నుంచి ఈ పత్తి కూడా మాట్లాడుతున్నాడు నా కొడుకు దేశశుద్ధి చేయడానికి వచ్చాం మేము ఇక్కడ వీడికి అయ్యింది గట్టిగా గట్టిగానే అయింది బట్టలు ఓడగొట్టి కొట్టాము బట్టలు ఎడగొట్టుకుంటాము శ్రీకాంత్ గారి ఏడు చేస్తాడండి ఫ్రాంక్ లో దివ్య అంట వీళ్ళందరికీ రమ్మని చెప్పి చెప్తా వీడికి నా కొడుకు ఎక్కువ మాట్లాడుతున్నాడు స్టేషన్ లో కూర్చోబెట్టి వాళ్ళు తండిస్తే సిగ్గుండాలి సమాజంలో పక్కన ఎట్లా చూస్తున్నా చూడు సిగ్గులేదు వీళ్ళకి వీళ్ళెవరికి సిగ్గులు సీమలు ఎత్తు మానం లేదు వీడినైతే నేను గుడ్డలు ఓడగొట్టు కొట్టాం ఈరోజు ఎక్కువ మాట్లాడాడు ఏంట్రా నేను ఇప్పితే ఏం కాదు మొగన్ నేను అర్థమవుతుందా కూతుర్ని చిన్న పిల్లని పట్టుకొని వస్తే చిన్న పిల్లని కొట్టడానికి వచ్చాడు చిన్న పిల్లని ఇంట్లో ఎవరు లేని పిల్లని తీసుకొస్తే నీకు ఈ రోజు అయిపోయింది శ్రీకాంత్ చౌదరి అన్నాడు ఇంకొకసారి శ్రీకాంత్ గడ ఎవడన్నాడు ఆడు మాత్రం కొట్టాడు మీ ఇంటి ముందు ఇక్కడే కూర్చుంటాం ఈరోజు అందరికి ఫోన్ చేయండి రా ఏం చేస్తారా చూస్తూ ఏం చేస్తున్నారు మీరంతా మీరంతా పెరుగుతారా నీకు పెరుగుతా ఇవాళ గుండు కొట్టించి సున్నం బట్టలు కట్టిస్తా సున్నం బట్టలే పోరా నువ్వు చూపించు చూపించు ఏదన్నా మాట్లాడతా నా కొడక నోటికి ఏదో వచ్చింది తీసుకోండి రా అందరినీ సిగ్గులు వచ్చేలేదురా మీకు కూడా ఆడపిల్లకి వెళ్ళడానికి లేదా మీకు ఆడపిల్ల నేను నిలబెడితే మీరందరూ ఏం చూస్తున్నారా సోద్యం ఏ 100 కొట్టండి 100 కొట్ట 100 కొట్టండి నీ నా కొడుకుని రోడ్ ఎక్కించాలి ఇవాళ వదిలేదే లేదు ఏదైనా చేసుకో నీకన్నా గట్టికి వాళ్ళు ఉంది ఇవాళ ఇవాళ ఉంది అదే రావరే నీ బొక్క నీ కొబ్బరిలో ఎవరు నమ్మడు నీ బొక్క కొబ్బరిలో ఎవరు నమ్మడు నోరు చూపించరా చూపించరా నీ దగ్గర ఉంటే ప్రూఫ్ ప్రూఫ్ చూపించరా నోటి వచ్చాడు మాట్లాడడం కాదు నా కొడక ప్రూఫ్ చూపి మాట్లాడు ప్రూఫ్ చూపించి మాట్లాడు నా కొడక ఈ రోజు ఉంది నీకు అయిపోయాను మీరు వస్తావు నీ పట్టి పేపర్ నువ్వు మాట్లాడుతున్నావు వచ్చి నేను షూటింగ్ చేస్తున్నాడు అదే మాట్లాడు ఏం మాట్లాడుతు అదే మాట్లాడు ఇప్పుడు పగులుతుంది ఎక్కువ మాట్లాడు ఎక్కువ మాట్లాడినాడుకో గువ్వకేమో కొనడం కాదు ఆడపిల్లని అని చెప్పేసి అందరితో ముందు ఊరుకున్నా అని చెప్పి మాట్లాడతావు నువ్వు అవునా నా కూతురు జోలికి వచ్చా లంచ కొడక తన్నింది సరిపోలేదా నీకు నీకు తన్నింది సరిపోలేదా తన్నింది సరిపోలేదా రా నీకు ఏంటి ఊరు కొంచెం తన్నింది సరిపోలేదా నీకు తన్నింది సరిపోలేదా తన్ని అబద్ధాలు చూసారా ఎల్లి మాట్లాడతాడా అబద్ధాలు మాట్లాడతాడు వీడి తన్నాలు పట్టుకో మళ్ళీ నా మీద లేని లక్ష పది అడిగాని చెప్తాడు నా కొడుకు ప్రొఫైరా ఏంట్రా ఫ్రాంకులు బయట తీయండి ఆడు పాలు పొద్దు ఆడు పట్టుకోండి రండి
ప్రాంకులు నా కొడక ప్రాంక్ చేస్తావా ఆడపిల్లల బొడ్లో చేతులు పెడితే హిందువులందరూ మూసుకొని కూర్చుంటారు అనుకున్నావా ఏయ్ ఏం చేస్తున్నారు మీ అంతా ఏం చేస్తున్నారు మీ అంతా ఏడా ఆడికి ఆడి ఏం చేద్దామని వీడియోలు చేస్తున్నా ఏంటి మీరు అందరూ అడిగే అక్కలేదా మీకు మీరు సమాజాన్ని బతకట్లేదా మీ చెల్లెళ్ళు అక్కలు మీ చెల్లెళ్ళు అక్కలు ఇలాగే రోడ్డు మీద కొడుతుంది మీరు చూస్తారా నా మీదకి నేను కొట్టడానికి వెళ్తే నా మీదకి వస్తున్నాడు ఇప్పుడు చూడండి అమ్మాయిలు ఇంత పెద్ద గొడవ చేస్తా మీ ఫైనాన్స్ కిందకి వచ్చి ఏం జరుగుతున్నారు అడిగితే నువ్వు తెలుసుకోవడం ఫోన్ చేయమన్నాను ఎంతసేపు చూడరోజు నా పేరు ఏంది శ్రీకాంత్ రెడ్డి పారిపోతున్నాడు కొంచెం కూడా లేదు రెండు రైట్ ఎక్కడో పోకుండా అలా నడుచుకుంటూ వెళ్తున్నావా పారిపోకుండా పారిపోకుండా నడుచుకుంటూ వెళ్తున్నావా బట్టలు చిరిపోయినా మార్చుకోవడానికి వెళ్ళినావు పాపం ఈరోజు ఏం అవ్వాలి అవుతుంది నీ పద ఒక సైడ్ చిన్నది ఉంటది కదా చిన్నది నాది విజయనగరం పౌరుషం ఘట్టం అది డబ్బులు అడగకుండా డబ్బులు అడిగి అబద్ధాలు చెప్పినావు అనుకో నువ్వు ఎవరు మాట్లాడారు రండి సార్ రండి 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 నన్ను 2 లక్షలు ఇస్తాను పడుకోమని చెప్పి అడిగాడు సార్ ఇడు అడిగాడు సార్ గట్టిగా పడుకోమని చెప్పాడు ఇడు వేరే అమ్మాయిని పంపించేది నువ్వురా ప్రాంకులు కని చెప్పి అడిగాడు పోరా నీకన్నా నీ జడిసేది అనుకున్నావా నీ పరిస్థితి ఏమైతే చూద్దు గాని నీ పరిస్థితి ఏమైతుంది వాళ్ళు మొత్తం లైవ్ వెళ్ళిపోయింది ఇంకేం చూస్తావు నేను తనడం కూడా చూసారు జనం పద 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 అదే అదే నిన్ను తనడం కూడా చూసారు జనం జనం మొత్తం చూస్తున్నారులే మొత్తం చూస్తున్నారు నిన్ను
Hey! 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 H
Yeah.